వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. బీజేపీ అగ్రనాయకత్వంతో చంద్రబాబు పవన్ చర్చలు సఫలం. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది. ఢిల్లీ నుంచి అధికార ప్రకటన చేసిన కనక మేడల. బైరామల్గూడ రెండో ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్. ఈ ఫ్లైఓవర్ తో ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు. ఈసారి ఎన్నికలు క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ అన్న విజయసాయిరెడ్డి. పెత్తందారులకు సీఎం జగన్ కు మధ్య యుద్ధమని పేర్కొన్న విజయసాయి. చంద్రబాబు హయాంలో జరిగినట్లే రేవంత్ హయాంలోనూ జరుగుతుందన్న బాల్క సుమన్. రేవంత్ రెడ్డి బీజేపీతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతారని జోస్యం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పరిణామం నేడు వాస్తవ రూపం దాల్చింది. టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. గత 3 రోజులుగా ఢిల్లీలో మకం విసిరిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుకు బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించారు. దీనిపై నేడు టీడీపీ సీనియర్ నేత కనకమేళ రవీంద్ర కుమార్ అధికారికంగా వెల్లడించారు. ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు. పొత్తు ప్రకారం 3 పార్టీలు ఓ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయని వివరించారు. ఈరోజు మళ్ళీ బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. సమావేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారితో నడ్డా గారు సమావేశమయ్యారు. సమావేశమైన తరిమిలా వాళ్ళ చర్చల్లో 3 పార్టీలు అలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేస్తారు. పొత్తు కుదిరింది. పొత్తు ప్రకారం 3 పార్టీలు కలిపి దేవిల్ ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు 3 పార్టీలు కలిసి అండర్స్టాండింగ్ వచ్చారు, అంగీకరించారు. 3 కలిసి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. అదే సీట్లు కూడా అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు. ఈరోజు వరకు పొత్తు ఎన్డీఏతో చేరటం, పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటం, 3 కలిసి పోటీ చేయటం అనేటటువంటిది ఫైనలైజ్ చేయటం. దాని మీద ఫర్దర్గా ఎన్డీఏలో మేము చేరిన తర్వాత ఫర్దర్గా మీటింగ్స్ పెట్టుకుని అన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాం. డెఫినెట్గా పొత్తుల్లో కొన్ని సీట్లు జనసేనకి, కొన్ని సీట్లు బీజేపీకి పార్లమెంట్లోనూ అసెంబ్లీలో పోతాయి కనుక వాళ్ళల్లో అక్కడ ఏమిటి, అక్కడ ఉన్న మా క్యాడర్ కూడా అందరం కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలామందితో మాట్లాడారు. ఇక్కడి నుంచి కూడా అందరికీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకిచ్చి కన్విన్స్ చేసి మన రాష్ట్ర అవసరాల కోసం ఈ పొత్తు వాటికి సంబంధించినటువంటి విషయాలు, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడానికి ముందే పార్టీ కేడర్ కానీ ప్రజల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండడానికి పొత్తులు అవసరం అనేటటువంటిది భావన మొదటి నుంచి కొనసాగుతున్నది. ఆ భావనకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ 3 పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తున్నాయి కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ బాబు గారు చెప్పారు. అదే మేము కన్వే చేయడం జరుగుతుంది. విభేదాలు ఉండవు, అసంతృప్తి కొంత తాత్కాలికంగా కొంతమందికి ఉంటుంది. అయితే పరిస్థితులను అర్థం చేసుకుని అందరికీ కూడా అలాంటి అకామిడేట్ చేయలేనటువంటి నాయకులకు పార్టీలోను ప్రభుత్వంలోనూ సముచితమైన స్థానం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం సంబంధించినంత వరకు మాట్లాడారు, మాట్లాడుతున్నారు. గెలుపు ప్రాతిపదిక తీసుకుని ఆ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని సీట్లు నిర్ణయించుకోవడానికి 3 పార్టీలు అంగీకరించాయి. దానికి అనుగుణంగానే సీట్లు షేరింగ్ కూడా ఉంటుంది. అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అధికారం కోసం అనుకుంటే మేము అసలు పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అధికారం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి చేయటం ముఖ్యం. అందువల్ల అధికారం అనే సమస్య ఉత్పన్నం కాదు. అలా ఉండి ఉంటే ఈ షేర్లు షేరింగ్లు సీట్లు ఇవన్నీ ఉమ్మడిగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డిని దించాలని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు.
ఆ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మేము ఈ రకంగా పొత్తులు పెట్టుకున్నాం. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నీ పక్కన పారేసి మూలపడేసి తిరుగుదోబుడుతనంతో విధ్వంస కార్యక్రమాలు చేపట్టి వ్యక్తిగత స్వలాభమే చూసుకుని వాళ్ళ యొక్క కేసుల కోసం, వీటి కోసం, ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతానని చెప్పినటువంటి వ్యక్తి తానే మెడలు వంచి ఏమీ అడగలేని నిస్సహాయ స్థితికి నెట్టబడ్డాడు. అది ఆయన దౌర్భాగ్య స్థితి. ఆ నెపాన్ని తెలుగుదేశం మీద వేయటానికి, మా మీద పెట్టడానికి తెలుగుదేశంతో పొత్తుని గురించి వాళ్ళు కామెంట్ చేసే స్టేజ్కి వచ్చారు. వాళ్ళు ఈరోజు వరకు పార్లమెంట్లో అన్ని విషయాల్లోనూ బీజేపీతోనే ఉన్నారు. ప్రాక్టికల్గా అన్నీ బీజేపీతోనే సహకరించి పనిచేశారు. కనుక దానిలో సెకండ్ థాట్ ఏమీ లేదు. ఈ విషయాలు మనం ఆడు చేసేటటువంటి విషయాలు తెలుగుదేశం మీద, పార్టీ మీద రుద్దటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. 19 నుంచి 24 వరకు మేము చేసిన పనులు తిరగదోడారు తప్ప ఏమీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం షేర్ వేక. హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎల్బీ నగర్ వద్ద బైరామలగూడ కూడలో నిర్మించిన వంతెనను శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ తో ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతాల ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. ఎస్ఆర్డీపీలో భాగంగా 148.5 కోట్లతో సెకండ్ లెవెల్ వంతెనను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ శంషాబాద్, ఓవైసీ ఆసుపత్రి నుంచి బిఎన్ రెడ్డి నగర్, సాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్పోస్ట్ అండర్ పాస్ నుంచి హయత్ నగర్ వెళ్లే వాహనాలకు ఉపయోగపడుతోంది. మహేందర్ రెడ్డి మన తెలవంగానే వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వాగతం బలికి అభిమానించి పక్షపాత్ర పోషించడంతో పార్టీ పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. మీ అభిమానంతో, మీరు అండగా నిలబడడంతో రాష్ట్రం నలుమూలల ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మీ అభిమానంతో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై బైరామాలగూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మీ దగ్గరకు వచ్చిన, ఎప్పుడు ఎల్బీ నగర్కు వచ్చినా గుండె వేగం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మా బంధువులు, మాకు కావాల్సిన వాళ్ళు, మా సన్నిహితులు కష్టాలలో అండగా నిలబడ్డ మీరందరూ ఇక్కడ ఉంటారు. ఏ అవసరం వచ్చినా, ఏ రాత్రైనా అండగా నిలబడతారు. మిమ్మల్ని చూస్తే ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చి మీ ముందర నిలబడడం అంటే మీరు నాటిన మొక్క పెద్దదై ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం వచ్చింది. మీ అభిమానం ఎప్పటికీ గుర్తుపెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించే ఆలోచనతోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధిలో భాగంగా ఈరోజు 194 కోట్లతో బైరామల్గూడ లెవెల్2 ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇదే కాదు, ఈరోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లే కాకుండా, రోడ్ల విస్తరణే కాకుండా, హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలు, గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యంగా ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయణగుట్ట, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు నగరంలో పేదలు, అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో రైలు నిర్మించాలని, గతంలో మెట్రో రైలు నిర్మించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఈనాడు ఫేజ్ 2 మెట్రో రైలు కూడా నిర్మించాలని నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి మైలార్దేవుపల్లి, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు ప్రతిపాదనలని మనం పనులు మొదలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలును మనం పొడిగించాలనుకుంటున్నాం. అదేవిధంగా బీహెచ్ఎల్ వైపు, మియాపూర్ నుంచి బీహెచ్ఎల్ రామచంద్రాపురం వైపు మనం మెట్రో రైలు పొడిగించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం.
తెలంగాణలో స్కిల్ కేంద్రాల ఏర్పాటుపై టాటా టెక్నాలజీస్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి ఎంఓయూపై టాటా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు. సచివాలయంలో శనివారం టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లూభట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వంతో టాటా టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయనుతాయి. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతోంది. 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులను నిర్వహించనుంది. అలాగే నైపుణ్యాలు పెంచేలా బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రాజెక్టు అమలు కానుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ నేతలు మాటలకు పదును పెడుతున్నారు. ఏపీలో ఈసారి జరగబోయే ఎన్నికలు కులాల మధ్య పోరు కాదని, వర్గాల మధ్య పోరు అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారం అంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉండాలని కోరుకుంటున్న సంపన్నులకు, అభివృద్ది వికేంద్రీకరణ కోరుకుంటున్న సీఎం జగన్ వంటి వారికి మధ్య జరిగే యుద్దం ఈ ఎన్నికలు అని అభివర్ణించారు. అధికారం కోసం అర్రులు చేస్తున్న పెత్తందారులకు రాష్ట్ర సమగ్ర అభివృద్ది లక్ష్యంగా పేదలు వారి కలలను సాకారం చేసుకునేంత వరకు వారి చేయి విడవరాదని భావించే సీఎం జగన్ కు మధ్య జరుగుతున్న యుద్దమని విజయసాయిరెడ్డి వివరించారు. విజయసాయిరెడ్డి ఈసారి నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టార్గెట్ 175కు 175, మా యొక్క టార్గెట్ 25 పార్లమెంట్ స్థానాలు. ఆ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా మా యొక్క లక్ష్యాన్ని మేము సాధిస్తామన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వైనాట్ 175 అన్నటువంటిది ఈ యొక్క సిద్ధం మహాసభలో కూడా ప్రదర్శించడం జరుగుతుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలకు చేసి చూపించిన తర్వాత ప్రజల వద్దకు మళ్ళీ మేము వెళ్తూ ఉన్నాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మరింత మెరుగైనటువంటి, మరింత సుపరిపాలన ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో మేము ముందుకెళ్తున్నామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతమంది వచ్చారు? 60,000 మంది వచ్చారు. పెడతానంటున్నాడా? మొన్న పెట్టిన దానికి 10 లక్షలు అని చెప్తే 60,000 కూడా రాలేదు. మీరు చూశారు కదా ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది వచ్చారన్నటువంటిది. 10 లక్షలు అని చెప్తే 60,000 కూడా రానటువంటి సందర్భం ఇది. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్పందన పొత్తు కోసం వెంపర్లాడేటటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొట్టమొదట మా అధినాయకుడు నిర్ణయించినటువంటి ప్రకారం ఎవరితో పొత్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. అటువంటిది చెయ్యదు. ఒంటరిగానే పోరాడతాం, ఒంటరిగానే అధికారంలోకి వస్తాం. మేము ఎవరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకునేటటువంటి ప్రసక్తి లేదు. నేషనల్ మీడియా వస్తుంది, నేషనల్ మీడియాలో పీటీఐ వస్తుంది, ఏఎన్ఐ వస్తుంది, నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరూ వస్తున్నారు. లోకల్ మీడియా అంతా కూడా విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా లోకల్ మీడియా, తెలుగు మీడియా మిత్రులందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. నేషనల్ మీడియా నుంచి కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. చాలామంది నేషనల్ మీడియా మిత్రులందరూ కూడా అడగడం జరిగింది. సిద్ధం మహాసభ ఇంత గ్రాండ్ సక్సెస్ కావాలి, మహాసభలు ఇంత గ్రాండ్ సక్సెస్ కావాలి. నాణ్యమైన క్యాన్సర్ నివారణ సేవలు ఉచితంగా అందించడం గర్వంగా ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అతీవని బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ నేతృత్వంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. మన నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా నడుపుతున్నారో,
వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈరోజు మన మంగళగిరిలో జరుగుతుంది. ఈరోజు 9వ తారీఖే కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఇంతకుముందు జరిగిన క్యాంప్స్లో తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మన మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు, ఎవరైతే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండేవారు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో, లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు పర్సనల్గా మానిటర్ చేయడానికి మా సీఈఓ గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది మన మంగళగిరికి. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. తన తండ్రి షేక్ హాజీవులపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి స్పందించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్పై బయట ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బెయిల్ రద్దు చేయాలని కోరారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శివరాత్రి కావడం సాయంత్రం 7-8 ఆ ప్రాంతంలో మా నాన్నైన హాజీవల్లి అక్కడ శివరాత్రి ఏదో ఉత్సవాలు ఏదో జరుగుతాయని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేదానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఫుల్గా తాగిన వైసీపీ అనుచరులైన ముగ్గురు అక్కడికి వెళ్ళి, దస్తగిరి అనేవాడు మీ కొడుకేనా, వాడు మా అన్న జగన్ మీద పోటీ చేసేంత మగోడవాడు, నిన్ను వాడిని అందరినీ చంపుతాము చూసుకో అని చెప్పి ఒక కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం వల్ల మా నాన్నైన హాజీవల్లి గారు కింద పడడం జరిగింది, అరవడం జరిగింది. అక్కడున్న ప్రజలు అప్రమత్తం అయ్యేసరికి వాళ్ళు పారిపోయినారు. ఒక సామాన్యుడు పులివెందుల్లో పోటీ చేసే అర్హత లేదా అని నేను ఈ చేతగాని జగన్మోహన్ రెడ్డిని అడుగుతాడా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి, అతను తలెత్తుకోలేని తిరగలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి, దానికి భయభ్రాంతులు గురైన జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అక్కడ కూడా ఒక పిటిషన్, ఈ ఘటన కూడా పిటిషన్ వేసి సిబిఐ వారితో కూడా విన్నవిస్తా. ఇలాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదు, ఎవరికి భయపడే పరిస్థితి లేదు. మీకు చేతనైతే నన్ను తగలండి కానీ నా కుటుంబం జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు టచ్ చేసినారు, ఈసారి మటుకు వారు వన్ సైడ్ అవుతుంది, చూసుకోండి. మీ భయభ్రాంతులకు అయ్యే పరిస్థితి అయితే మాకు అసలు మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారో మేము కూడా ఆ విధంగా చేయాలనుకుంటే, మేము అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కూడిన పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు అది సెట్ కాదని మేము అనుకుంటున్నాం. లేదు మీరు దాంట్లో ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు ఫ్యాక్షన్గానే మీరు చూసుకుందామంటే రెడీ, దానికి కూడా ఏ దానికైనా సిద్ధపడతాం మేము కూడా. ఇక మీదటి నుంచి నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు, ఎంత దూరమైనా పోయే పరిస్థితి ఉంటుంది. దీని మీద కూడా కేసు పెట్టి మా నాన్నగారిని ఎవరైతే అటాక్ చేసినారో వాళ్ళని కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కూడా కలుస్తా. అంతేకాకుండా నా కుటుంబానికి మా నాన్నగారికి కూడా భద్రత కల్పించాలని కోరుతాను. అటాక్ చేసిన వారిని కూడా నేను గుర్తిస్తాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖంతో కూడా నేను చూసినాను. ఒకవేళ గుర్తు తెలియని వ్యక్తులు అనేదానికి కూడా నేను చెప్తాండా,
వాడు ఎవరైతే అటాక్ చేసినాడో మా అన్న జగన్ మీదనే పోటీ చేయాలా అని ఎందుకంటాడు. రైతు బంధుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కొండలు గుట్టలు రోడ్లకు తాము రైతు బంధు ఇవ్వలేకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రైతు బంధును పాత రేటా ప్రకారం ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని, త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తామన్నారు. వ్యవసాయం చేసే వారికి రైతు బంధు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టేదే లేదన్నారు. ఎక్కువగా సరఫరా చేసింది అనేది అంకెలు సంఖ్యలతో సహా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే హైయెస్ట్ పీక్ డిమాండ్ కూడా మేము సరఫరా చేసి దానిని కూడా ఎటువంటి పరిస్థితి వస్తే కూడా మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, తట్టుకొని నిలబడి కరెంట్ అందిస్తున్నాం అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే భవిష్యత్తులో కూడా మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో మేము పీక్ డిమాండ్ ఉండబోతా ఉంది కరెంటు సంబంధించి. ఎండాకాలం ఎక్కువ మొత్తంలో వాడుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి 16,500 మిలియన్ మెగావాట్స్ ని ఏర్పాటు చేసుకోవటానికి కావలసినటువంటి విద్యుత్ సంబంధించిన ప్రొడక్షన్ కూడా, అట్లాగే సరఫరా చేసుకోవడానికి కావలసినటువంటి మిగతా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసి పెట్టుకున్నాం. ఎవరికైనా కావాలని ఎవరైనా అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఆ అపోహలను నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాది, మేము చేస్తున్నాం, చేసి చూపిస్తాం. ఇంత పీక్ డిమాండ్ కూడా తట్టుకొని నిలబట్టడానికి కావలసిన ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలను కూడా మీరు కల్పించినటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటకు వచ్చి ఆ పరిస్థితులు కూడా మేము ముందుగానే లెక్కేసుకొని దానికి కావలసిన ఏర్పాట్లు కూడా మేము చేసుకొని ప్రజలకి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. అట్లాగే మీకు తెలుసు, మొన్న తాడిచెర్ల సంబంధించినటువంటి కోల్ బ్లాక్ సంబంధించి కూడా కోల్ మంత్రి గారిని కలిసి వచ్చాం. అట్లాగే పవర్ సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా కలిసి వచ్చాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారిని. వారితో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావలసినటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన కోల్ ప్రొడక్షన్ కానీ లేకపోతే పవర్ సంబంధించిన ఇతరత్ర దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి విషయాలు వారందరితో చర్చించడం, మాకు కావలసిన సహాయ సహకారాలు కూడా వారిని అందించవలసిందిగా కోరటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా, ఆల్టర్నేటివ్ ఎనర్జీని అందించేటువంటి గ్రీన్ ఎనర్జీని. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత బాలకృష్ణ. సీఎం రేవంత్ బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నారని బాలకృష్ణ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏకనాథ్ షిండే అవుతారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మేళ సమన్వయంతో ఎన్నో మున్సిపాలిటీలు దక్కించుకున్నారని ఆరోపణలు చేశారు. సంఘటన చూస్తే దానికి సంబంధించి మనకు స్పష్టంగా అర్థం చేసుకున్న వాళ్ళందరికీ అన్ని విషయాలు అర్థమైపోయినాయి. నిన్నటి ఈ రేవంత్ రెడ్డి గారి గురువు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న గురు శిష్యుల భేటీ 2 గంటల పాటు జరిగింది. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఇద్దరు గురు శిష్యులు సుమారు 2 గంటల పాటు కలిసి మాట్లాడుకున్నారు. దీంట్లో అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. నిన్న మోడీ గారితో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, నిన్న చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఇవాళ పోయి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసి అన్ని బ్రీఫ్ చేసి అన్ని అయిపోయినాయి, అన్ని మాట్లాడుకున్నారు. గురువు స్పష్టంగా బీజేపీలో చెప్పిండట, రేవంత్ రెడ్డి నా శిష్యుడే, నేను తీసుకుని వస్తాను ఎట్లయితే చెప్పినా, ఆయన కూడా మీకు ఆల్రెడీ వస్తానని చెప్పింది కదా, ఇక డీల్ ఇట్లా అని చెప్పి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి అధిష్టానానికి చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక నేను ఎంత దగ్గర అనేది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు శిష్యులు ఎంత దగ్గర అనేది మనందరూ కూడా తెలుసు.
ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సహకరించింది. దానికి ప్రతిఫలంగా మాజీ ఆనాడు ఉన్నటువంటి ప్రస్తుతం ఈనాడు మంత్రులుగా ఉన్నటువంటి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు థ్యాంక్స్ చెప్పించింది. అదేవిధంగా ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏకంగా పార్టీ ఆఫీస్కు థ్యాంక్స్ చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు పోయి కృతజ్ఞతలు చెప్పారంటే ఈ తెలుగు కాంగ్రెస్ బంధం ఎంత గట్టిగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిందో ఈ గురు శిష్యుల బంధం ఇదొక ఉదాహరణ. ఆ గురువు ఆజ్ఞ మేరకే గతంలో 2014లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తదనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గురువు ఆదేశానుసారమే ఆనాడు ఈ రేవంత్ రెడ్డి మా స్టీఫెన్సన్ ఎమ్మెల్యే ఇంటికి నోట్ల కట్టలతో పోయి ఆనాడు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటటువంటి కుట్ర కూడా చేసింది. గురువు ఆదేశాల మేరకే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో 2014 ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కరీంనగర్లో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభకు హైదరాబాద్కి వెళ్ళి గురువు ఆదేశం మేరకు రైఫిల్ పట్టుకుని బయలుదేరింది రేవంత్ రెడ్డి. తుపాకీ పట్టుకొని ఆనాడు బయలుదేరింది. అంటే చంద్రబాబు నాయుడు ఎంత చెప్తే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అంత చేస్తాడనడానికి కొన్ని ఉదాహరణలు. సో ఇవాళ ఈ గురు శిష్యుల బంధం బ్రహ్మాండంగా గట్టిగా భారతీయ జనతా పార్టీ కోసం కలిసి కట్టుగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి చేరడం అనేటటువంటిది ఆల్రెడీ జరిగిపోయింది. నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, ఇలాంటి చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా మనం ఆనాడు పోరాటం చేసి 2004 వరకు ఆనాడు మనం కష్టపడ్డామో ఆ ఇబ్బంది పడ్డ రోజులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. సేమ్ ఇవాళ మళ్ళీ అదే రోజులు కనబడతా ఉన్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో బోర్లల నీళ్లు ఎండకపోయినాయి, చెరువుల నీళ్లు లేవు, చెక్ డ్యాంలలో నీళ్లు లేవు, వాగులలో నీళ్లు లేవు, మంచినీళ్లు లేవు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, పోలీసుల వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణను ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004 ముందు మనం చూసినాం. మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మళ్ళీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ గురు శిష్యుల బంధం, ఈ సంబంధం, ఆ పాలనను మళ్ళా తెలంగాణలో కంటిన్యూ చేస్తూ ఉంది. కాబట్టి నేను ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, ఈ కాబోయే ఏక్నాథ్ షిండే, కాబోయే హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఆ పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ విడిచిపెట్టి ఈయనకు సంబంధించినటువంటి మనుషులను తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరడానికి డీల్ అంతా ఓకే అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఈయన నైజాన్ని ఈయన నిజస్వ నందమూరి తారక రత్న తమ మధ్య లేకపోవడం బాధాకరమని ఆయన తండ్రి మోహన కృష్ణ విచారం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని మోహన కృష్ణ తారక రత్న సోదరి మోహన రూప దర్శించుకున్నారు. తారక రత్న జ్ఞాపకార్థం టీటీడీ అన్నదానం కోసం 15 లక్షల విరాళం అందించారు. అనంతరం తరిగొండ వెంగభామ భవనంలో భక్తులకు భోజనం వడ్డించారు. ఇక్కడ ఆయన ఆర్థిక క్రతు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో అలాగే మా నాన్నగారి చేతుల మీదుగా ప్రారంభించబడిన అంటే 1985లో నిత్య అన్నదాన పథకం ఆయన ప్రారంభించారు, ఆయన చేతుల మీదుగా స్థాపించబడింది. సో అటు దేవుడి ఆశీస్సులు, ఇటు ఆయన తాతగారి ఆశీస్సులు, మా నాన్నగారి ఆశీస్సులు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని ఇక్కడి అన్నదాన ఆయన స్టార్ట్ చేసిన అన్నదాన పథకంలో అందరికీ భక్తులకి అన్నదాన తారక రత్న గారి పేరు మీద అన్నదానం చేయటం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. బీజేపీ అగ్రనాయకత్వంతో చంద్రబాబు పవన్ చర్చలు సఫలం. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది. ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన చేసిన కనక మేడల. వైరామల్గూడ 2 ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్. ఈ ఫ్లైఓవర్తో ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు.
ఈసారి ఎన్నికలు క్యాస్ట్ వారు కాదు క్లాస్ వారన్న విజయసాయిరెడ్డి. పెత్తందారులకు సీఎం జగన్ కు మధ్య యుద్ధమని పేర్కొన్న విజయసాయి. చంద్రబాబు హయాంలో జరిగినట్లే రేవంత్ హయాంలోనూ జరుగుతుందన్న బాల్కృష్ణన్, రేవంత్ రెడ్డి బీజేపీతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతారని జోష్యం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి వన్ నేషన్ తెలుగు న్యూస్.